డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 50 సంవత్సరాలు. నాకు గుట్కా తినే అలవాటు ఉంది. దీనివల్ల నోటిలోని చిన్న ఇన్ఫెక్షన్ లాగా సోకింది. మౌత్ అల్సర్ ఏమోనని మందులు వాడాను, కానీ అవి తగ్గటం లేదు. ఇన్ఫెక్షన్ పెరిగి పుండులాగా తయారైంది. ఇదేమైనా నోటి క్యాన్సర్ లక్షణమా? దీనికి ఎటువంటి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. గుట్కా తినే అలవాటు ఉండే వాళ్ళకి తరచుగా నోట్లో అల్సర్స్ రావడం అనేటువంటి జరుగుతుంటాయి. బేసిక్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గుట్కాలో ఏముంటుంది? గుట్కాలో రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఒకటి పొగాకు ఉంటుంది, ఇంకొకటి సున్నం ఉంటుంది. ఈ సున్నం ఎప్పుడైతే మన సున్నితమైన పదార్థం నోటి లోపల భాగంలో అటువంటి మ్యూకస్ అంటాం, దానికి ఎప్పుడైతే అది తగులుతుందో ఆ సున్నం వల్ల చిన్న చిన్న రంధ్రాలు అనేటువంటివి ఏర్పడతాయి. లాలాజలంతో టొబాకో, ఈ పొగాకు అనేటువంటిది అది డైజెస్ట్ అయ్యి లాలాజలం వల్ల అది డైజెస్ట్ అయిన మెటీరియల్ అంతా కూడా ఆ అల్సర్స్ లోపల నుంచి బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది కామన్గా జరిగేవి. సో అందువల్లనే మనం గుట్కా చూయింగ్ అనేది హెల్త్కి చాలా ఇంజూరీస్ అని చెప్తుంటాం. ఈ గుట్కా ఎక్కువ కాలం తినే వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు బుగ్గలో పెట్టుకుంటారు కాబట్టి ఆ ఏరియాలో ఎక్కువ డ్యామేజ్ అయ్యి అక్కడ అల్సర్స్ ఫామ్ అవుతుంటాయి. అల్సర్ అంటే పుండు అనమాట. మామూలుగా ఉండేటువంటిది పుండు ఫామ్ అయ్యి ఆ పుండు రిపేర్ చేసుకోలేక బాడీ కొంతకాలం తర్వాత అది చేతులకు తీస్తుంది. ఇక నేను రిపేర్ చేసుకోలేను అని చెప్తుంది. అలాంటప్పుడు ఆ పుండు అలా అలా పెద్దగా అయిపోయి దాంట్లో క్యాన్సర్ తయారవడం జరుగుతుంటుంది. సో మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే, ఎక్కువ కాలం గుట్కా వాడారు, ఒకసారి అల్సర్ వచ్చినా కూడా మనం కంటిన్యూస్గా గుట్కా వాడుతూ ఉన్నాం కాబట్టి అది క్యాన్సర్గా మారే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీ దగ్గర డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ కానివ్వండి, ఈఎన్టీ డాక్టర్ కానివ్వండి, జనరల్ సర్జన్, ఫిజిషియన్ ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఆ అల్సర్ ఎలా ఉందో ఒకసారి చూపించాలి. క్యాన్సర్ అయితే దాని అల్సర్ లక్షణాలు మాకు వేరేగా కనిపిస్తుంటాయి అన్నమాట క్లినికల్ ఎగ్జామినేషన్లో. అటువంటిది ఏమన్నా ఉంది అంటే ఫస్ట్ దాన్ని బయాప్సీ చేస్తాం. బయాప్సీ చేసి అది క్యాన్సర్గా మారిందా, లేకపోతే ముఖ్యమైన విషయం ఏంటి అంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయి. ఆ ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో ఉందా? ప్రీ క్యాన్సరస్గా స్టేజ్లో ఉంటే మటుకు దాన్ని కాపాడవచ్చు. ఒకవేళ అది క్యాన్సర్గా మారిపోయిందంటే ఇంక తర్వాత జరిగేటువంటివి ఏ స్టేజ్లో ఉందని అవన్నీ నంబర్ ఆఫ్ టెస్ట్స్ అవి జరుగుతుంటాయి. అందువల్ల గుట్కా వాడేవాళ్ళు ఎవరైనా సరే అల్సర్ ఫామ్ అయిన వెంటనే ఆ గుట్కా తినడం ఆపేసేసి దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది ఎట్లాంటి టైప్ ఆఫ్ అల్సర్ అనేటువంటిది ఎగ్జామిన్ చేసుకోవడం మంచిది. దీని ద్వారా క్యాన్సర్ని అవాయిడ్ చేయగలుగుతాం.